గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కనిపించింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక 12,400 స్థాయి, అంటే ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వెళ్ళటం మనం చూసాము. ఆ తర్వాత ఒక ఇంట్రాడే రియాక్షన్ వచ్చింది, ఇంచుమించు 12,300 సపోర్ట్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది. మార్కెట్ చివరికి ఒక 12 పాయింట్ల లాభంతో హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది, అంటే మిడిల్ ఆఫ్ ది ట్రేడింగ్ రేంజ్లో ఇవాళ క్లోజ్ అయింది. అంటే మార్కెట్ ఇండెసిసివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్లో ఒక బుల్స్ అండ్ బేర్స్ మధ్యన ఒక వచ్చిన ఒక కన్సాలిడేషన్లో ఇవాళ ఈక్వల్ స్ట్రెంగ్త్తో క్లోజ్ అయింది. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, మార్కెట్ 12,300 బ్రేక్అవుట్ వచ్చినప్పటి నుంచి మార్కెట్ హైయర్ లెవెల్లో ఒక కన్సాలిడేషన్ పుల్ బ్యాక్ రియాక్షన్ చూస్తున్నాము. ఈ పుల్ బ్యాక్ రియాక్షన్లో మార్కెట్లో చూస్తే కనుక ఒక కాషియస్ అప్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. మార్కెట్ 12,400 స్థాయి దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది, 12,300 స్థాయిలో ఒక గట్టి సపోర్ట్ ఏర్పడింది. ఈ రెండింటి లెవెల్స్ మధ్యన ఊగిసలాడుతోంది. సో కానీ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్లో అప్ ట్రెండ్లో కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ పైన రికవర్ అవుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకపోయినా సపోర్ట్ లెవెల్స్ నిలబెట్టుకుంటే మార్కెట్ ట్రెండ్ స్ట్రాంగ్ ఉందని. అప్ ట్రెండ్లో కనుక సపోర్ట్ బ్రేక్ అవుతే ట్రెండ్ రివర్స్ అయినట్టు డౌన్ సైడ్. అదేవిధంగా రివర్స్ స్ట్రాటజీ డౌన్ ట్రెండ్లో, డౌన్ ట్రెండ్లో సపోర్ట్స్ జనరల్గా బ్రేక్ అవుతుంటాయి, డౌన్ ట్రెండ్లో రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే అప్పుడు ట్రెండ్లో స్ట్రెంగ్త్ కనిపించినట్టు అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా ఆ థియరీ ప్రకారము మార్కెట్ 12,380 సపోర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్న కాలం మార్కెట్ పాజిటివ్గానే ఉంది. మార్కెట్ 3 రోజులు కన్సాలిడేషన్ తర్వాత మనకి ట్రెండ్ క్లియర్గా అర్థమవుతుంది అంటే నెక్స్ట్ షార్ట్ టర్మ్ డైరెక్షన్కి ప్రిపేర్ అవుతుందని. మార్కెట్ పైగా రేపు చాలా కీలకం, క్రూషియల్. ఎందుకంటే వీక్లీ క్లోజింగ్ కాబట్టి వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి రేపు ఫ్రైడే క్లోజింగ్ కనుక రేపు స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే వీక్లీ చార్ట్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు అప్పుడు ట్రెండ్ ఫర్దర్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనం సిగ్నల్ తీసుకోవచ్చు. ఒకసారి మనం ఓవరాల్గా మనకి మార్కెట్లో ఇవాళ ఇండిసెస్ పరంగా ఏ విధంగా మార్కెట్ ప్రవర్తించాయని ఒకసారి చూద్దాం. నిఫ్టీ ఇందాక చెప్పినట్టు ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా 0.01 ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మిడ్ క్యాప్లో కొంచెం పాజిటివ్గా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 0.9%, అంటే ఇంచుమించు 1% పెరిగింది. స్మాల్ క్యాప్ 6% పెరిగింది. అలాగే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో మిగతా సెక్టర్స్లో చూస్తే కనుక ఇవాళ మెటల్స్ ఒకటి కొంచెం బాగా కరెక్ట్ అయినాయి, 1.3% వరకు మెటల్స్లో రియాక్షన్ వచ్చింది. ఈ మధ్య మనం చూసాము మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి, పెరిగిన తర్వాత కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ వచ్చింది మెటల్ స్టాక్స్లో. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ ఒక మేజర్ యాక్టివిటీ కనిపించలేదు, ఎక్సెప్ట్ మెటల్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తప్ప మిగతా యాక్టివిటీ ఏమీ పెద్దగా కనిపించలేదు. సో ఒకసారి మనం నాస్యూషువల్గా మార్కెట్లో ఏ గ్రూప్లో గెయినర్స్ చూద్దాము, వాటిలో ఏమైనా పొజిషన్కి అవకాశం ఉందా చూద్దాం షార్ట్ టర్మ్లో. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కూడా టెక్నికల్ ఫండమెంటల్ వ్యూ ఎలా ఉందని ఒకసారి చూద్దాం. ఇవాళ మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినా మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక కొంచెం నెగిటివ్గా ఉంది. ఏ గ్రూప్లో అడ్వాన్సెస్ 20 ఉన్నాయి, డిక్లైన్స్ 29 ఉన్నాయి. సో కాబట్టి కొంచెం హయ్యర్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఏషియర్ మోటార్స్, 21,500 రూపాయల పైన క్లోజ్ అయింది. ఇవాళ 4.3% ఏషియర్ మోటార్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో అప్ ట్రెండ్ కనిపించింది కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఏ విధంగా ఉందని చూద్దాం. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనకు తెలిసిందే, డీసెంట్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, మంచి వాల్యూలో ఉన్న స్టాక్, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, ఓవరాల్ రిజల్ట్స్ బాగున్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ 23,000 నుంచి 20,000 వరకు కరెక్షన్కి గురయ్యి ఈ వారంలో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఒకవేళ రేపు కూడా ఇదే స్థాయిలో కనుక ఏషియన్ మోటార్స్ క్లోజ్ అవుతే అప్పుడు టెక్నికల్గా షార్ట్ టర్మ్ కరెక్షన్ పూర్తయినట్టు, అప్పుడు మళ్ళీ ఒక రివర్సల్ బార్ ఏర్పడినట్టు అనుకోవచ్చు. ఇదే స్థాయి 21,500 పైన క్లోజ్ అవుతే ఏషియన్ మోటార్స్లో కూడా ఒక ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ నెస్లే ఇండియా. నెస్లే ఇండియా ఇవాళ 3.5% వరకు పెరిగింది నెస్లే ఇండియా. ఈ మధ్య లాస్ట్ ఒక 2 వారాలుగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మంచి యాక్టివిటీ వచ్చిందనే విషయం ఇంత క్రితం కూడా మనం అనుకున్నాం. ఐటీసీ కానీ, హిందుస్థాన్ లీవర్, మ్యారికో, డాబర్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు నెస్లే ఇండియా కూడా ఈ 2 వారాలుగా బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ నెస్లే చూస్తే కనుక మనకి మే నుంచి ఇంచుమించు 10,200 స్థాయి నుంచి పెరుగుతూ కంటిన్యూస్గా 15,000 రూపాయల పైన కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. మనం గమనిస్తే కనుక ఏ గ్రూప్లోనే కొన్ని మంచి కంపెనీస్, బాగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ చూస్తే కనుక వాటిల్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ తీసుకుంటే
రీబౌండ్లో 10-15% ఈజీగా తీసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్గా ఆ రియాక్షన్ టైంలో పిక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి నెస్లే ఇండియా చూస్తే కనుక మనకి ఎఫ్ఎంసీజీ గ్రూప్లో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కొంచెం హైలో ఉంది. అఫ్కోర్స్ దీన్ని మనం సమర్థించవచ్చు, ఎందుకంటే ఎఫ్ఎంసీజీలో వాల్యుయేషన్స్ అన్నీ కూడా హైగా ఉన్నాయి. కంటిన్యూస్ బయింగ్ అంటే ఫ్యూచర్ అవుట్లుక్ కూడా బాగా స్ట్రాంగ్గా ఆప్టిమిస్టిక్గా ఉన్నప్పుడు మార్కెట్ వర్గాలు ఈ హై వాల్యుయేషన్ని పట్టించుకోదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ వస్తే ఈ హై వాల్యుయేషన్స్, ఈ హై ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్నీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న మంచి డివిడెండ్ కంపెనీ, స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ నెస్లే ఇండియా. సో టెక్నికల్గాను పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ 2.8% పెరిగింది. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ 320-270 రూపాయల మధ్యన మూవీస్ ఆడుతోంది. పెద్ద మేజర్ టిగర్స్ కనిపించట్లేదు. హైలీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ, ఒక ట్రేడింగ్ వాలటిలిటీ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ కోటక్ బ్యాంక్ ఇవాళ 1.7% పెరిగింది. కోటక్ ఈ మధ్య కొన్ని రోజులుగా చూస్తే కనుక కోటక్ బ్యాంక్ మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే అంతక్రితం బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, అంతక్రితం స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ సైకిల్లో ఈ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడంతో ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళింది. ఓవరాల్గా కోటక్ బ్యాంక్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అని మనకి తెలిసింది. టెక్నికల్గా పాజిటివ్గా ఉంది, అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక డీసెంట్ స్ట్రాంగ్ బ్యాంక్ అన్న విషయం మనకి తెలిసిందే. ఇక నెక్స్ట్ స్టాక్ ఇవాళ భారతీ ఎయిర్టెల్ ఇవాళ 1.3% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య కొంచెం కన్సాలిడేషన్ తర్వాత నిన్న ఇవాళ మళ్ళీ ఒక యాక్టివిటీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా 470 రూపాయల్లో క్లోజ్ అయింది భారతీ ఎయిర్టెల్. గత కొన్ని వారాల కన్సాలిడేషన్ తర్వాత భారతీ ఎయిర్టెల్ ఒక కరెక్షన్ అనేది తన ప్రైస్ వైజ్ కరెక్షన్ చూడకుండా టైం వైజ్ కరెక్షన్లో ఒక వెళ్ళటం మనం చూసాం. అంటే హై నుంచి 475-480 రూపాయల నుంచి పెద్దగా పడలేదు, అలా కన్సాలిడేషన్లోనే ముగించుకుంది కాబట్టి పెద్ద సెల్లింగ్ ప్రెషర్ లేనట్టు భావించవచ్చు. సో భారతీ ఎయిర్టెల్ స్ట్రాంగ్ ఉంది. సెక్టర్లో కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ రావడంతో భారతీ ఎయిర్టెల్ పెరిగింది. కాకపోతే వాల్యుయేషన్ సైడ్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు టాప్ 5 గెయినర్స్. సో ఒకసారి మన టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎన్టీపీసీ 121 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.3% పడింది. అఫ్కోర్స్ ఇది స్లో కంపెనీ అన్న విషయం మనకి తెలిసింది, స్లో స్టాక్ అన్న విషయం మనకు తెలిసింది. ఇన్ఫ్రాటెల్ 242 రూపాయల్లో క్లోజ్ అయ్యి 2% పడింది, ఇది కూడా వీక్గా ఉన్న స్టాక్ మనకు తెలిసింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 276 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పడింది. జేఎస్డబ్ల్యూ మనకి తెలిసిందే టాటా స్టీల్ లాగా ఒక మేజర్ అప్ ట్రెండ్లో మనం చూస్తున్నాము లాస్ట్ ఒక 2 నెలలుగా. 210-220 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగింది. 280 రూపాయల దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే జూన్ జూలైలో ఈ 2 నెలలు చూస్తే కనుక వీక్లీ చార్ట్లో 280-285 లెవెల్స్లో మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. అక్కడ ఆల్రెడీ హెవీ పొజిషన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకని వాళ్ళకి ఆ రేట్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురి చేస్తారు, అందువల్ల రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ కొంచెం 210 లెవెల్స్ నుంచి పెరిగిన తర్వాత 70 రూపాయలు అంటే ఇంచుమించు మోర్ దెన్ 20% పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక నార్మల్ కరెక్షన్ అనేది వస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్లో. జేఎస్డబ్ల్యూ స్టీల్ మనకి గుర్తుంటే ఇదే 225 లెవెల్స్లో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఒక పాజిటివ్గా ఉన్న విషయం మనం తెలిసి చెప్పుకున్నాం. గెయిల్ ఇవాళ 129 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పడింది గెయిల్. గెయిల్ ఒకసారి చూస్తే ఈ స్టాక్ టెక్నికల్గా 180 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పడి కొంచెం ఒక స్వల్ప ఆప్టైన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్కి గురైంది. అఫ్కోర్స్ పెద్ద మేజర్ యాక్టివిటీ కనిపించట్లేదు, పెద్ద టెక్నికల్గా పెద్ద మేజర్ మూమెంట్ ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా ఒకసారి ఫండమెంటల్గా గెయిల్ చూస్తే కనుక మనందరికీ తెలిసింది పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో ప్రొడక్షన్లో ఉన్న కంపెనీ గెయిల్. వాల్యుయేషన్స్ చూస్తే కనుక స్ట్రాంగ్గా డీసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది గెయిల్. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక గెయిల్ ఓవరాల్గా పాజిటివ్ స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ. పబ్లిక్ సెక్టర్ గ్యాస్ కంపెనీ కాబట్టి న్యాచురల్గా కొంచెం హ్యూజ్ ఈక్విటీ ఉంటుంది, డెట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మంచి డివిడెంట్ ఇస్తున్న ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ గెయిల్. సో కాబట్టి కొంచెం మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు, మార్కెట్ కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక మంచి స్టాక్స్ని తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీస్ బాగా పడిపోయిన తర్వాత కొంచెం సపోర్ట్ లెవెల్స్లో ఉన్న మంచి స్ట్రాంగ్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీస్ని పిక్ చేసుకుంటే 120 లెవెల్స్లో అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ఒక కాంట్రీరియన్ బెట్గా తీసుకుంటే, ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పుడు ఇది కొంచెం డిఫెన్సివ్గా బెట్లో ఉంటాయి, అప్పుడు ఇటువంటి స్టాక్స్లో 10-15% షార్ట్ టర్మ్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హిండాల్కో 299 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 2% పడింది. ఇందాక చెప్పినట్టు మెటల్ స్టాక్స్లో ఒక కరెక్షన్ కనిపిస్తోంది, కరెక్షన్ బిగిన్ అయినట్టు కూడా కనిపిస్తుంది కొంచెం ఇనీషియల్ ఇండికేషన్స్. హిండాల్కో ఈ మధ్యకాలంలో 180 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగి కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది హిండాల్కో. ఇప్పుడు ఒకసారి టాప్ లూజర్ సారీ టాప్ గెయినర్స్ చూద్దాం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. ఒకసారి ఇవాళ టాప్ లూజర్స్ ఒకసారి గెయినర్స్ చూస్తే కనుక ఇవాళ ఇండియా గ్లైకాల్స్ 20% పెరిగింది. ఇండియా గ్లైకాల్స్ 285 రూపాయల్లో క్లోజ్ అయింది. చాలా కాలం తర్వాత ఇండియా గ్లైకాల్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది. జనరల్గా ఇన్వెస్టర్లు కూడా చాలామంది ఈ స్టాక్ గురించి అడుగుతుంటారు కాబట్టి ఒకసారి చూద్దాం. ఇండియా గ్లైకాల్స్ ఫస్ట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారు చేసే కంపెనీ ఇండియా గ్లైకాల్స్. వాల్యుయేషన్స్ చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది. 330 రూపాయల నుంచి ఈ స్టాక్ 200 రూపాయల వరకు పడి గత కొన్ని నెలలుగా ఈ స్టాక్ 200 రూపీస్ దగ్గరే కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. మార్కెట్ అప్ ట్రెండ్లో కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది. ఎందుకు అండర్ పెర్ఫామ్ చేసిందన్న విషయానికి ఒకసారి చూద్దాం మనం ఫైనాన్షియల్స్ విషయంలో. ఓవరాల్గా డీసెంట్ ప్రాఫిట్సే ఇస్తున్న కంపెనీ లాస్ట్ 5 ఏళ్ళుగా ఇండియా గ్లైకాల్స్. ఇండియా గ్లైకాల్స్ చూస్తే కనుక గ్రోత్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. ప్రాఫిట్స్ అంటే గ్రోత్ కనిపించట్లేదు, ప్రాఫిట్స్ ఇస్తుంది అంటే ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే ఒకసారి ఇండియా గ్లైకాల్స్ ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, డెట్ ఉంది. సో అది విషయం అన్నమాట. సో తక్కువ ఈక్విటీ ఉన్న డెట్ ఉండడంతో కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇండియా గ్లైకాల్స్ చూస్తే కనుక మంచి స్టాకే అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఒకసారి మిగతా స్టాక్ వెళ్తే ఇవాళ ఒమాక్స్ ఆటో 56 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 20% పెరిగింది ఒమాక్స్ ఆటో. ఒమాక్స్ ఆటోస్ మనకు తెలిసింది ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ, ఆటో యాన్సిలరీలో ఉన్న స్టాక్ ఒమాక్స్ ఆటోస్. ఈ మధ్య ఆటోమొబైల్ స్టాక్స్లో కొంచెం రికవరీ వచ్చింది, కానీ ఒమాక్స్ ఆటో మటుకు 90 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడి ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కొంచెం కాంట్రీరియన్ బెట్గా పొజిషన్స్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందువల్ల ఒమాక్స్ ఆటోస్లో కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒమాక్స్ ఆటో అంత పాజిటివ్గా కనిపించట్లేదు, కానీ డివిడెండ్ కూడా పెద్ద ఇస్తున్నట్టు కనిపించట్లేదు. కంపెనీ చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది, కానీ అంతకర్త రిజల్ట్స్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. తక్కువ ఈక్విటీ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో గ్రోత్ అంత లేకపోవడంతో, ప్రాఫిట్స్ స్ట్రాంగ్గా లేకపోవడంతో ఒమాక్స్ ఆటోలో కూడా ఒక ర్యాలీ అనేది కనిపించట్లేదు. జిండాల్ పాలిఫిలిమ్స్ ఇవాళ 279 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 20% పెరిగింది జిండాల్ పాలి. జిండాల్ పాలి గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లు తరచూ అడుగుతుంటారు. ఈ కంపెనీ చూస్తే కనుక మనకి పాలిస్టర్ ఫిలిమ్స్ తయారు చేసే కంపెనీ అన్న విషయం మనకి అర్థమవుతోంది పేరులో. ప్యాకేజింగ్ రంగంలో ఉన్న జిండాల్ పాలిఫిలిమ్స్ ఓవరాల్గా చూస్తే కనుక రిజల్ట్స్ ఒకసారి ఈ కంపెనీలో లాస్ట్ 2-3 క్వార్టర్లో ఆశాజనకంగా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లు కూడా కొంచెం ఇచ్చినట్టు కనిపిస్తుంది. తక్కువ ఈక్విటీ ఉన్నప్పటికీ డెట్ కూడా కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్స్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా ఆశాజనకంగా కనిపించట్లేదు. జిండాల్ పాలిలో అవాయిడ్ చేయదగ్గ స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ టాప్ గెయినర్లు ఇవాళ ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్షియల్స్ 231 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఈ స్టాక్ చూస్తే ఇండోస్టార్ ఇంచుమించు ఒక 20% పెరిగింది. ఇండోస్టార్ చూస్తే కనుక ఒకసారి ఈ కంపెనీ నిన్న 192 రూపాయల్లో క్లోజ్ అయిన కంపెనీ, ఈ స్టాక్ ఇవాళ 231 రూపాయల్లో అమాంతంగా ఒక 20% పెరిగింది. ఓవరాల్గా ఒకసారి ఫండమెంటల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ అంటే మనకి ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న కంపెనీ అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఒకసారి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక ఇండోస్టార్ క్యాపిటల్కి డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. అలాగే ఒకసారి ఈక్విటీ కూడా మరి తక్కువ లేదు, కొంచెం ఎక్కువ లేదు, కొంచెం నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండోస్టార్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ డీసెంట్గానే ఉంది. కొన్ని పెద్ద కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్, బజాజ్ హోల్డింగ్స్, ముత్తూట్ వాటితో పోలిస్తే తక్కువ వాల్యుయేషన్స్ ఉన్న స్టాకే ఇండోస్టార్ క్యాపిటల్. కొంచెం ఓకే కాంట్రీరియన్ బెట్గా కన్సిడర్ చేయొచ్చు, లో లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఫాలోఅప్ చేస్తూ ఈ స్టాక్లో పొజిషన్స్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం మిగతా స్టాక్స్లోకి వెళ్తే కనుక ఇవాళ ఎంఎంటీసీ
ఇవాళ 12% పెరిగింది. ఇవాళ 23.30 రూపాయల క్లోజింది ఎంఎంటీసీ. ఎంఎంటీసీ ఒకసారి చూస్తే గనక మెటల్స్ రంగంలో, మైనింగ్ అండ్ మెటల్స్లో ఉన్న విషయం మనకి పేరులో అర్థమవుతుంది. అండ్ ఎంఎంటీసీ ఒకసారి చూస్తే వాల్యుయేషన్స్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. అండ్ ప్రాఫిట్స్ చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం సిస్టమేటిక్గా డీసెంట్గా ఉన్న ప్రాఫిట్స్ లాగే కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ 2-3 క్వార్టర్లు కొంచెం బాగా వాలటైల్ ప్రాఫిట్స్ చూస్తున్నాము. 2-3 క్వార్టర్లు నెగిటివ్ రిజల్ట్స్ కొంచెం పెరిగి మళ్ళీ ప్రాఫిట్స్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. కొంచెం కన్సిస్టెంట్గా ఉన్నట్లేదు ప్రాఫిట్స్. ఈక్విటీ ఎక్కువగా ఉంది, డెట్ కూడా బాగా కనిపిస్తుంది ఎంఎంటీసీకి. అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక హై నుంచి పడి అందువల్ల కొంచెం పెద్దగా మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ ఐనాక్స్ విండ్ 47.90 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 15% పైగా పెరిగింది ఐనాక్స్ విండ్. ఐనాక్స్ విండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఇది కూడా అండర్ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ఐనాక్స్ విండ్ చూస్తే కనుక బేసికలీ విండ్ ఎనర్జీ జనరేటర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఐనాక్స్ విండ్. కానీ దీని గ్రూప్ కంపెనీ ఐనాక్స్ లీజర్ ఎంటర్టైన్మెంట్లో ఉన్న కంపెనీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. కానీ ఐనాక్స్ విండ్ మటుకు కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. ఐనాక్స్ విండ్ రిజల్ట్స్ చూస్తే కనుక ఆశాజనకంగా కనిపించట్లేదు, పాజిటివ్గా లేవు, నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూస్తున్నాము. సో ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్గా లేదు, ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో టెక్నికల్ రీబౌండ్ లాగా కనిపిస్తుంది తప్ప కానీ ఫైనాన్షియల్స్ అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ 8% పెరిగిన కంపెనీ వెరాక్ ఇంజనీరింగ్. 501 రూపాయల క్లోజ్ అయింది వెరాక్ ఇంజనీరింగ్. ఈ స్టాక్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లు అడగటం మనం చూసాము లైవ్ క్వశ్చన్స్లో. ఒకసారి వెరాక్ ఇంజనీరింగ్ గురించి ఫండమెంటల్గా ఒకసారి చెక్ చేస్తే ఇది ఆటోమొబైల్ సెక్టర్లో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక 700 రూపాయల నుంచి 400-450 రూపాయల వరకు పడిన స్టాక్. ఈ మధ్య ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది. అండ్ వెరాక్ ఇంజనీరింగ్ ఒకసారి చూస్తే రిజల్ట్స్ ఒకసారి డీసెంట్ రిజల్ట్సే, స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. కాబట్టి ఒకసారి ఈక్విటీ తక్కువగా ఉంది, జస్ట్ 13 కోట్ల ఈక్విటీ, దాంట్లో డెట్ హెవీగా ఉంది. సో హెవీ డెట్ కంపెనీస్ అండర్ పెర్ఫామ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఇది ప్రధానమైన కారణం. స్ట్రాంగ్ రిజల్ట్స్, స్ట్రాంగ్ గుడ్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ హీజ్ ఈక్విటీ ఉండడంతో వెరాక్ ఇంజనీరింగ్ అంతగా పెరగలేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ ఫోర్స్ మోటార్స్. ఇవాళ 7.5% పైగా పెరిగింది ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్ కూడా మనకు తెలిసిందే బేసికల్గా ఆటో సెగ్మెంట్లో ఉన్న కంపెనీ, ఆటో కాంపోనెంట్స్, ఆటోమొబైల్స్ తయారు చేసే కంపెనీ, లైట్ కమర్షియల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ ఫోర్స్ మోటార్స్. డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ ఫోర్స్ మోటార్స్. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఫోర్స్ మోటార్స్లోంచి డీసెంట్ రిజల్ట్సే ఉన్నాయి. కానీ లాస్ట్ 1-2 క్వార్టర్స్ చూస్తే రిజల్ట్స్ గ్రోత్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగే ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, హార్డ్లీ 13 క్రోర్స్. డెట్ కూడా కనిపిస్తుంది ఫోర్స్ మోటార్స్లో. సో టెక్నికల్గా చూస్తే కనుక ఫోర్స్ మోటార్స్ ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరింది, స్లోగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు డెట్ ఇష్యూస్తో అనుకోవచ్చు. ఓవరాల్గా గుడ్ వాల్యుయేషన్స్, గుడ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఫోర్స్ మోటార్స్. నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్ చూద్దాం ఒకసారి. అవంతి ఫీడ్స్ ఇవాళ 7% పెరిగింది, డీసెంట్ కంపెనీ, రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ అవంతి ఫీడ్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 533 రూపాయల క్లోజ్ అయింది, 7% పెరిగింది. హెచ్ఈజీ గుడ్ స్టాక్, ఇది కూడా 6.3% పెరిగింది. జిహెచ్సిఎల్ 6.5% పెరిగింది, అనదర్ గుడ్ స్టాక్. రెయిన్ ఇండస్ట్రీస్, నీల్ కమల్, అపోలో హాస్పిటల్, ఒక్కాడ్, ఐఆర్బి ఇన్ఫ్రా, కేర్ రేటింగ్స్, గ్రాన్యూల్స్, జగ్రాన్ ప్రకాశన్, ఎస్కేఎఫ్, ఇవన్నీ కూడా 5-6% వరకు అప్ ట్రెండ్లోకి అప్ ట్రెండ్ చూసాయి. సో ఓవరాల్గా ఇది మనకి మార్కెట్ పరిస్థితి. మార్కెట్ స్లో అండ్ స్టడీ కాషియస్ అప్ ట్రెండ్లో మనం చూస్తున్నాము. అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ టెక్నికల్గా ఏ రోజుగా ఆ రోజు కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్లు, పొజిషన్ ట్రేడర్లు, ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఫాలో చేయాలి. కాబట్టి 12,400 దగ్గర రెసిస్టెన్స్, రేపు బహుశా ఒకసారి పరీక్షించే అవకాశాలు ఉంది. 12,400 బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అయితే స్ట్రాంగ్గా ఉన్నట్టు, బ్రేక్అవుట్ అవ్వకపోయినా స్థిరంగా ఉన్నా పర్వాలేదు, స్థిరంగా ఉన్నట్టు. ఒకవేళ 12,300-12,280 సపోర్ట్ లెవెల్ కనుక రేపు వీక్లీ చార్ట్లో, రేపు శుక్రవారం ఫైనల్ డే కనుక డౌన్ సైడ్ మూమెంట్ బ్రేక్అవుట్ కనిపిస్తే అప్పుడు వచ్చే వారం కన్సాలేషన్, కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా భావించాలి. సో 12,300-12,280 మద్దతు లెవెల్స్ని రేపు మార్కెట్ నిలబెట్టుకుంటుందా లేదా అనేది మనం చూడవలసిన ఓకే అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.